శివానంద్ ఒకప్పుడు తెలుగులో చాలా క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ అని చెప్పచ్చు. బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు, నాగార్జున, చిరంజీవి ఇలా స్టార్స్ అందరితో కూడా ఆడి పాడింది. బికినీలేసి దుమ్ము రేపేసింది. 1996లో ఆమె బాలీవుడ్ లోకి మొట్టమొదటిసారి అడుగు పెట్టింది. తెలుగులో సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి తెలుగుకి షిఫ్ట్ అయిపోయింది. తెలుగులో నటించిన మొదటి సినిమా చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన మాస్టర్. అది మంచి ప్రేక్షక ఆదరణ పొందడంతో ప్రముఖ కథానాయకుల సరసలో చేరిపోయింది సాక్షి శివానంద్. నాగార్జునతో సీతారామరాజు, మహేష్ బాబుతో యువరాజు, బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు ఇలా చాలా సినిమాలు చేసింది. అయితే సడన్ గా ఈ యమడు సినిమాల నుండి ఆ తర్వాత ఒక్కసారే మాయమైపోయింది. 5 ఏళ్ల క్రితం వచ్చిన హోమం సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా మళ్లీ తెరపై మెరిసింది. రంగాది దొంగ సినిమాలో మిలమిల మిల మీనాక్షి అంటూ సాగే పాటలో మళ్లీ తలుక్కున మెరిసింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. గతేడాది ఆమె ఒక హిందీ సినిమాలో కూడా కనిపించింది. అయితే తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని, పాత్ర బాగుంటే మళ్లీ చేస్తానంటోంది సాక్షి శివానంద్. అయితే సాక్షి శివానంద్ పెళ్లి చేసుకున్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఆమె పెళ్లి ఫోటోలు కూడా ఈ రోజుకి బయటకు రాలేదు. సాగర్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది సాక్షి. ప్రస్తుతం సాక్షి తన భర్తకున్న వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా గడుపుతోంది. మళ్లీ రీఎంట్రీ కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. కావాలా బాబు ఫన్ను? మూవీస్, గాసిప్స్, పాలిటిక్స్, డివోర్స్, ఏ ఫన్ను కావాలన్నా, ఫ్రస్ట్రేషన్ పోవాలన్నా జస్ట్ వీసీఆర్ మల్టీప్లెక్స్ లోకి రండి, ఫ్రీగా ఫన్ను పొందండి. జస్ట్ యూట్యూబ్ లో వీసీఆర్ మల్టీప్లెక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హే, పక్కనే గంట సింబల్ ఉంది కదా, నొక్కడం మర్చిపోమాకండి.